వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. కడప పోలీస్ శిక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విచారణ ముగిసింది. సిట్ విచారణకు రావాలని పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసినా ఆయన అందుబాటులో లేకపోవడంతో అది విచారణకు వస్తారా రారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే గంటన్నర పాటు సాగిన సిట్ విచారణ అనంతరం బీజేపీ నేత ఆది పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఈ కేసుల్లో తన ప్రమేయం లేనేలేదన్నారు. హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో 30 ప్రశ్నలు అడిగారని, అన్నిటికీ సవివరంగా సమాధానమిచ్చానన్నారు. ఈ కేసులో నా తప్పు ఉంటే బహిరంగంగా ఉరితీయ్యాలని చెప్పానని, వివేకాను ఎవరు హత్య చేశారో అందరి మనస్సాక్షికి తెలుసునని చెప్పానన్నారు. మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ స్క్రోలింగ్లో కానీ టీవీ లైవ్లో కానీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన అన్న బాధాకరంగా, ఎందుకు నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసినారని వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము, ఇంకా ఎలా జరిగిండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన, మీ అందరికీ మనసాక్షి తెలుసు, ప్రెస్కు మనసాక్షి తెలుసు, అక్కడ జరిగిన వాళ్లకు పులివెందుల భాషలకు జనరల్గా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇంటి దొంగలు ఈశ్వరుడైన పట్టలేడనే విషయం వాళ్ళకు తెలుసు. ఎవరికో రంగులు పోయాలని రకరకాల ప్రయోగం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యుడు హైకోర్టులో ఏపీ హైకోర్టులో రిట్ కూడా వేసినారు. సిబి మోహన్ రెడ్డిని మాజీ అడ్వకేట్ జనరల్ సాయంతో రిట్ వేసినారు సిబిఐ కావాలని. ఆ రోజు కోర్టులో సిబిఐ వద్దు సిట్టు చాలు, అయితే తీర్పు ఇప్పుడే ఇవ్వకండి సీక్రెట్గా పెట్టాడని చెప్పడం, ప్రభుత్వం గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రిట్ వేసినాడో ఆయన ముఖ్యమంత్రి అయ్యి స్వయంగా షిట్ వేసినాడు, సిబిఐ ఎందుకు వద్దంటున్నాడు? ఇది అన్ని పార్టీలు కొడుతున్నాయి సిబిఐ కావాలని. జనసేన, సిబిఐ, సిపిఎం, బీజేపీ పార్టీ, మా పార్టీ ప్రెసిడెంట్ కూడా కోరినాడు. బీజేపీ పార్టీలో నేనున్న ప్రస్తుతం ఆయన కూడా సిబిఐ కావాలంటున్నాడు. వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే సిబిఐ వేసి, ఎవరు తప్పైతే వాళ్ళు, మా నా తప్పు, నన్ను ఉరిశిక్ష వేసుకోమని నిన్ననే మా ఊళ్ళో స్వగ్రాముడు చెప్పిన, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. పాయింట్ వన్, తప్పు ఉంటే ఎన్కౌంటర్ చేసుకోండి. దిశ హత్య కేసులో ఎన్కౌంటర్ జరిగింది నలుగురిని, నన్ను ఆ మాదిరి బహిరంగంగా నాడన్నా సీక్రెట్గా జరిగింది, నన్ను ఎక్కడైనా చంపుకోవచ్చు, నేను చెప్పేసిన, నాకేం సంబంధం లేని వ్యవహారం. వాళ్ళు కూడా ప్రశ్నావళి కొన్ని వేసుకొని ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అడిగినారు. నేను సంక్షిప్తంగా సవివరంగా రిలేటెడ్గా చెప్పిన, మైనను కూడా పిలిపించారు. నేను వద్దనే వానైతే మైనను కూడా వద్దనిందు. కొన్ని దానిలో నేను అజ్ఞాతంలో ఉన్నట్లు, నేనేదో జంకినట్టు, వాళ్ళ సునుకానందం కోసం కొందరు ఆ విధంగా రాయడం చాలా బాధకరం. సెన్స్ ఉండాలా ప్రెస్ కూడా, సెన్సేషనల్ కావాలని నాన్ సెన్సు నీ సెన్సు క్రియేట్ చేయడం కాదు కావాల్సింది, మంచితనంగా ఉండాలా. ప్రెస్ అనేది ఒక పిల్లరు ఈ సమాజంలో. జ్యుడిషియల్ ఎంత విలువో మీ ప్రెస్ కూడా అంత విలువ ఉంది, మీ ద్వారా చాలా విషయాలు బయటకు పోవాలా. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నన్ను అడిగేది కూడా నేను మంచిగా చెప్తున్నా, నేను ఎలాంటి పాత్ర నాకు సంబంధం లేదు, అది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వ్యవహారం అనే విషయం మీకు, రాష్ట్రానికి, ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు, ధర్మానికి తెలుసు. ఇది సిబిఐ ఎంక్వైరీని రిక్వెస్ట్గా, డిమాండ్గా మేము కూడా మా ప్రభుత్వము, మా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం. వాళ్ళు ప్రభుత్వం తరఫున దాన్ని ఒప్పుకోవాలా. ఒక రిట్ కూడా పడినట్టు తెలుసు, అది కూడా హీరింగ్ వస్తుందని కూడా తెలుసు, దాంట్లో కూడా వాళ్ళు కూడా కోరుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇదే సమాధానం. అక్కడికి 1.5 గంట పాల్గొన్నా, అన్ని విషయాలు చెప్పినా, ఇదే ఫైనల్ కూడా. సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ ఆన్సర్ చెప్పిన, సబ్జెక్ట్ 2 ఒక 30 ప్రశ్నలు అడిగినారు, 30 దానికి సమాధానం చెప్పిన, చివరికి సారాంశం నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను సిబిఐ కోరుతున్నా, మా పార్టీ కోరుతుంది, అన్ని పార్టీలు కోరుతున్నారు, మీరు కూడా సహకరించాలా, వాస్తవం ఏందో తెలియాలా, కడప జిల్లాలో జరిగిన వాస్తవాలు ఏందో
ఆ కుటుంబ సభ్యుల జరిగిన వాస్తవాలు ఏందో ఈ ప్రపంచానికి తెలియాలంటే సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవాలా, వాస్తవానికి అనుకూలంగా జరగాల. ఎవరు తప్పుంటే వాళ్ళది, నా తప్పుంటే నన్ను నా రిక్వెస్ట్ చెప్పిన నన్ను చంపుకోమంటా. ఫస్ట్ టైమే కదా, ఇంతకుముందు కూడా ఎన్నిసార్లు చెప్పినారు నోటీసులు ఇచ్చినట్టు అయిపోయిందంట, నా డ్రైవర్ను అరెస్ట్ చేసినారంట, నేను దక్కుని ఉన్నానంట, రకరకాలు నిజము కంటే అబద్ధాలు ఎక్కువ. ఎక్కడైనా ప్రచార పర్వమే దరిద్రంగా ఉంది, ఈ దరిద్రం పోవాలి. కొందరు ఛానల్ మాత్రం ఆ విధంగా చేయడం చాలా బాధాకరం, వాళ్ళు విత్డ్రా చేసుకొని కొడతారు. కావాలనే అందరినీ ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య కేసును సిబిఐకి అప్పగించాలని, అప్పుడే నిజాలు వెల్లడవుతాయన్నారు. వివేక హత్య కేసులో గత ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిందని, కానీ జగన్ కుటుంబ సభ్యులు సిట్ మీద నమ్మకం లేదని సిబిఐ విచారణ కోరనన్నారు. 9 నెలలు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదని, సీఎం సొంత చిన్నాన్న హత్య కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వివేక హత్య కేసులో తన ప్రమేయం ఉందని తెలితే నన్ను ఎన్కౌంటర్ చేసుకోవచ్చన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లారని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేక అందరికీ అజాత శత్రువని, వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరణ చేసింది వారి కుటుంబ సభ్యులు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం వివేక హత్యను సిబిఐతో విచారణ చేయాలని కోరారని, కేసు విచారణ నిష్పక్షపాతంగా చేపట్టాలని, సిట్ ఎప్పుడు రమ్మన్నా విచారణకు హాజరవుతానని, కాలయాపన చేయడం కన్నా అసలు దోషులు ఎవరో కనిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు సిట్ విచారణకు ఆదినారాయణ రెడ్డితో పాటు వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు.